హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ టెట్ 2022కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే మొబైల్ ద్వారా ఎగ్జామ్ సెంటర్స్ అనేది సెట్ చేసుకోవాలనుకున్నారో మీరు క్రోమ్ బ్రౌజర్లో నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేయాలి. అండ్ వన్స్ మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి, త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఆప్షన్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే సో మీ యొక్క స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ క్రాస్ మార్క్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు లాగిన్ అయితే ఆప్షన్ ఉంటుంది, క్యాండిడేట్ లాగిన్, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. లేదా వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది, ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఐడి అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అయితే ఇక్కడ కాపీ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఇన్ కేస్ క్యాండిడేట్ మర్చిపోయినా అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయినా మనకు పర్గట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ పర్గట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి జస్ట్ ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ప్రజెంట్ అయితే నా యొక్క క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ కాగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో నేమ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మన టెక్ యొక్క అప్లికేషన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో అయితే చిన్న ట్యాబ్ అయితే ఉంటుంది, ఈ ట్యాబ్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే స్టూడెంట్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంటుంది, నెక్స్ట్ క్యాండిడేట్ సర్వీస్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ప్రింట్ టెట్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్ సెంటర్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ చూస్ సెంటర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అయితే సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను చూస్ సెంటర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో వన్స్ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో అయితే సో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే పేపర్ వన్కి అప్లై చేయడం జరిగింది. అండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. అండ్ ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రజెంట్ నేను మన యొక్క డిస్ట్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిస్ట్రిక్లో మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది నెక్స్ట్ అయితే అది అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 21 ఆగస్ట్ 2022 అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ షిఫ్ట్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉంది. సో ఈ విధంగా వన్స్ మీరు ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇది మనకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ అయ్యి ఎగ్జామ్ సెంటర్ అయితే చూస్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.